సంగతి తెలిసిందే. ఇక షో నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ లు సందడి చేశారు. జై బాలయ్య జై పవన్ నినాదాలతో అన్నపూర్ణ స్టూడియోలో హోరెత్తింది. మరి షో టైం లో బాలయ్య పవన్ ల మధ్య జరిగే సంభాషణ సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఇద్దరు కూడా ఇటు సినీ ఇండస్ట్రీలోను అటు రాజకీయాల్లోను ముఖ్య నేతలు కావడంతో మరోపక్క ఇద్దరి టార్గెట్ సీఎం జగన్ కావడంతో ఈ షో పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కా దీనిపై మరింత సమాచారాన్ని మా ఎడిటర్ వర్మ గారు అందిస్తారు. రైట్ దీపిక, ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న బాలయ్య పవన్ అన్‌స్టాపబుల్ కాంబినేషన్ కి శురువయ్యింది. ఈ రోజు షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అభిమానుల ఉత్సాహం అంత ఇంత కాదు. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీకి, కొణిదెల ఫ్యామిలీ లోని హీరోలకి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడు కూడా చిరంజీవి వర్సెస్ బాలయ్య అన్నట్లుగానే గతంలో సినిమాలు నడిచిన పరిస్థితి, ఆ తర్వాత జరిగిన అంశాలు అవనివ్వండి, రాజకీయ పర అంశాలు అవనివ్వండి, వేరే వేరే పార్టీల్లో కూడా వాళ్ళు ఉన్న నేపథ్యం, ఈ పరిస్థితుల్లో బాలయ్యతో బాలకృష్ణతో పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి గారు కానీ ఎప్పుడు మీట్ అయినా ఆత్మీయంగా వాళ్ళు ఏదో సందర్భాల్లో కలిసినప్పుడు కూడా సోషల్ మీడియా పెద్ద ఎత్తున వాళ్ళ గురించే టాపిక్ని రైజ్ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో అన్‌స్టాపబుల్ 2 అన్నది ఆహాలో ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖులందరూ కూడా ఆ షోకి రావడం బాలయ్య హైప్ మరింత పెరిగింది. తిరుగు లేకుండా ఆ షో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వెళ్తున్నది అంటే వేరే అతిశయోక్తి కాదు. దాని గురించి ప్రత్యేకంగా మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ ఆ షోకి వచ్చిన వాళ్ళు, ఆ షోకి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరితోటి కూడా బాలకృష్ణ ఆ హోస్టుగా ఆయన ఆ హోస్ట్ చేస్తున్న ఆ నేపథ్యం చాలా వండర్ఫుల్గా ఉందంటూ పెద్ద ఎత్తున కితాబులు వస్తున్నాయి. కోట్లలో వ్యూస్ కూడా వచ్చే నేపథ్యం. ఇలాంటి టైంలో గతంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ కూడా ఆ షోకి రావడం జరిగింది. అది పెద్ద ఎత్తున వైరల్ అయిన సందర్భం. ఎందుకంటే ఇలాంటి షోలో రాజకీయ అంశాలు వెలువడడం అన్నది చాలా తక్కువ. గతంలో చాలా షోలు వచ్చినాయి, కానీ బాలకృష్ణ షోలో రాజకీయ అంశాలు కూడా ముడిపడిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తున్నది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాలు ఎక్కితే అది పెద్ద వైరల్ అయినాయి, దాని మీద చాలా కాంట్రవర్సీ నడిచిన నేపథ్యం. కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేనానిగా రానున్న 2024 ఎన్నికల్లో తనకు కీ రోల్గా ఉండబోతున్నారు. కింగ్ మేకర్గా అన్న ఉంటారు, కింగ్గా అన్న ఉంటారు అన్నది పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న నేపథ్యం. రోజు రోజుకి జనాల్లో జనసేన హైప్ అవుతుంది. పవన్ కళ్యాణే ప్రత్యామ్నాయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పవర్ఫుల్గా పవర్ స్టార్ ఉన్నారన్నది అందరిలోని అవనయండి లేకపోతే విశ్లేషణ అవుతుందండి మాట్లాడుతున్న అంశాలు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ షోకి పవన్ కళ్యాణ్ వెళ్ళడం అన్నది. అన్‌స్టాపబుల్ 2లో ఎలాంటి అంశాలు వస్తాయి అంటే వాళ్ళు నేపథ్యం అవనియండి, జరుగుతున్న అంశాలు అవనియండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితం గురించి అని ఇలాంటి అంశాలు వస్తాయి. దీంతోపాటుగా రాజకీయ పరంగా కూడా ఖచ్చితంగా దీని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. జనసేన నేపథ్యం అవనండి, రానున్న రోజులు ఏ రకంగా ముందుకు వెళ్తారన్నది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ నోటి వెంట బాలయ్య చెప్పిస్తారు. కానీ ఆ వాయిస్ ఏ రకంగా ఉండబోతున్నది, ఎందుకంటే మంగళగిరి అంశంలో విశాఖలో పవన్ కళ్యాణ్కి జరిగిన ఆ సందర్భం, ఆ తర్వాత ఆయన విజయవాడ వచ్చి మంగళగిరిలో ఆయన మాట్లాడిన అంశం, కొన్ని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఈ అన్‌స్టాపబుల్ 2లో ఖచ్చితంగా ఈ అంశాలన్నీ కూడా మాట్లాడవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఆ నేపథ్యం ఏంటన్నది ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరికి కూడా వ్యక్తపరచలేదు. ఇందులో వ్యక్తపరచవలసిన అవసరం ఉంది, ఎందుకంటే బాలకృష్ణ గారితోటి చిరంజీవి గారి కుటుంబం, మెగా కుటుంబం ఈరోజు వీళ్ళతో సాన్నిహిత్యం కాదు, కొన్ని సంవత్సరాలు పెట్టి కొన్ని దశాబ్దాల నుంచి కూడా వీళ్ళ ఫ్యామిలీతోటి వాళ్ళు కలుస్తున్న నేపథ్యం ఉంటుంది. కాబట్టి బాలకృష్ణ గారు అంటే చిరంజీవిలాగే ఒక అన్నయ్య అన్న అభిప్రాయం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఉంటుంది. కాబట్టి ఎవరి దగ్గర ఆయన మనసులోని మాట వ్యక్తం చేయలేనప్పటికీ కూడా ఖచ్చితంగా బాలకృష్ణ గారి దగ్గర చిరంజీవి గారితో ఏ రకంగా తన అభిప్రాయాలు షేర్ చేసుకుంటారు ఆ రకంగానే షేర్ చేసుకుంటారు. కానీ ఈ షేర్ చేసుకునే అంశాల్లో ఎలాంటి అంశాలు ముడిపడి ఉంటాయి, ఎందుకంటే ఎన్నికల హీట్ ఇప్పుడే పెరిగింది, ప్రతిరోజు కూడా ఏదో అంశం మీద రచ్చ సాగుతున్నది. ఒక విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ అంశం అవనండి, ఆ తర్వాత వారాహి వాహనం అనండి, ప్రతీదీ కూడా వివాదాస్పదం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడిచే పరిస్థితి లేదు. రాజకీయాల్ని ఎంటర్టైన్మెంట్ షోని ముడిపెడితే ఎలాంటి రిజల్ట్ బయటకు వస్తుంది, ఎలాంటి అవుట్పుట్ బయటకు వస్తుంది అన్నది చాలా ఆసక్తికరంగా మారుతున్న అంశంగా పేర్కొచ్చు. మరొక వైపు పొత్తుల అంశం కూడా ఇందులో స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తపరచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళ నాన్నగారు స్థాపించిన పార్టీ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు బావగారు చంద్రబాబు నాయుడు గారు దానికి అధ్యక్షులు, అలాగే లోకేష్ దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు అల్లుడు. సో కంప్లీట్గా వాళ్ళంతా కూడా తెలుగుదేశంతో ముడిపడిన అంశం. కానీ 2024 సింగిల్గా తెలుగుదేశం పార్టీ వెళితే గెలిచే అవకాశం లేదు,
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తో వెళ్తే వారు వన్ సైడే ఉంటుంది అని చెప్పి విశ్లేషకులు భావించే పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొత్తుల అంశం ఏమైనా తీసుకొస్తారా, ఈ వేదిక ద్వారా దాని మీద ఒక క్లారిటీ వస్తుందా అనే కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూసే అంశాలు. ఏదైనప్పటికీ కూడా గతంలో ఏ షోకి లేనటువంటి క్రేజ్ తెలుగులో ఖచ్చితంగా అన్స్టాపబుల్ టూ పవన్ కళ్యాణ్ బాలకృష్ణ కాంబినేషన్లో ఈ షోలో జరిగే అంశాలన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతాయి. కోట్లాది మంది ఈ షో కోసం వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఎలాంటి అంశాలు బయటకు వస్తాయి, ఎలాంటి ప్రశ్నలు బాలకృష్ణ సంధిస్తారు, దానికి ఎలాంటి ఆన్సర్స్ పవన్ స్టార్ దగ్గర నుంచి వస్తాయి, సినిమా నేపథ్యంలో అగ్ర హీరోలుగా వెలుగొందుతున్న వీళ్ళు రాజకీయ అంశాల్లో కూడా ఒకరికొకరు కలిసి మాట్లాడుకుంటే ఆ సందర్భాలు ఏ రకంగా ఉంటాయో, లేకపోతే అందులో ఉన్న గూఢార్థాలు లోపల ఉన్న అంశాలన్నీ కూడా రాజకీయపరమైన అంశాలన్నీ కూడా ఏ రకంగా వెలుగులోకి వస్తాయన్నది ప్రతి ఒక్కరిలోని కూడా ఆసక్తి కలిగిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు యాత్ర స్టార్ట్ చేస్తున్నారు, పండగ తర్వాత యాత్ర స్టార్ట్ చేస్తుందని చెప్పారు. జనవరిలో ఆయన యాత్ర స్టార్ట్ అవుతుంది. మరోపక్క లోకేష్ పాదయాత్ర షురూ చేశారు. అంటే ప్రజల్లో పూర్తిగా మమేకం వేయడానికి రాజకీయ నాయకులందరూ కూడా రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. 2024లో ఎన్నికలు వస్తాయో లేదా అంతకంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తాయన్నది అదొక సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని. సో ఎన్నికల సమయం దగ్గర పడినట్లుగానే అన్ని పార్టీలు కూడా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రచారాలు చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ టార్గెట్గా ఖచ్చితంగా వాళ్ళు ఓడించడమే మా జేవి, ఎంతమందినన్నా కలుపుకుని మేము ముందుకు వెళ్తాము, వ్యతిరేక ఓటు చీల్చడం అని పదే పదే పవన్ కళ్యాణ్ గారు స్టేజుల మీద మాట్లాడినప్పటికీ కూడా ఈరోజు ఈయన మాట్లాడి బాలకృష్ణ షోలో ఈయన మాట్లాడే అంశాలకి చాలా ప్రాధాన్యత చేకూరుతుంది. మరి అది ఎటువైపు దారితీస్తుంది, ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు వస్తాయో, లేకపోతే ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే మనస్తత్వం పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి ఫుల్ క్లారిటీ ఈ షోతో ఇచ్చేస్తారా అన్నది ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు పలుసార్లు కలవడం కూడా జరిగింది. గతంలో కూడా తెలిసాం పవన్ కళ్యాణ్ గారు అన్స్టాపబుల్ షోకి వచ్చే ముందు కొన్ని రోజుల క్రితమే బాలకృష్ణ గారిని ఒక షూటింగ్లో ప్రత్యేకంగా వెళ్ళి ఆయనతో కొంతసేపు మాట్లాడడం జరిగింది. అది అప్పుడే పెద్ద ఎత్తున ట్రోల్ అయిన సందర్భం, రాజకీయ అంశాలు చాలా మాట్లాడుకున్నారని. కానీ జస్ట్ ఏదో ఒక షూటింగ్లో పలకరింపుగా ఈయనెళ్ళు మాట్లాడితేనే అంత వైరల్ అయితే, వీళ్ళిద్దరూ ఈ షోలో కూర్చుని వివిధ అంశాల గురించి చర్చించుకుంటే, వాళ్ళ అభిప్రాయాలు షేర్ చేసుకుని అందులో ప్రశ్నలు జవాబులు బయటికి వస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనప్పటికీ కూడా చాలా రాజకీయ పరంగా కూడా చాలా కీలకమైన అంశాలు ఇందులో ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకునే అంశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఆయన నవరత్నాల పథకాలు అనియండి, కొన్ని పథకాలు అనియండి, వెల్ఫేరు కొన్ని వర్గాలకు చేస్తున్నారు కాబట్టి ఆ వర్గాల ఓట్ బ్యాంక్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంది నేపథ్యంలోని. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్కి ఈసారి మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి జరిగిన సభల్లో కొన్ని పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం జనసేన వైపు లేదు అనే సంకేతాలు కూడా ఇచ్చే విధంగా ఉన్నది. నిన్న విశాఖలో కాపు సభని మనం చూసుకున్నా సరే అందులో చాలామంది ఆ సభకి హాజరవ్వని నేపథ్యం. ఇదంతా కూడా అధికార పార్టీ కావాలని కుట్ర చేస్తుంది. అడుగడుగున సామాజిక వర్గాలను విడతీసుకుంటా ముందుకు వెళుతుంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా వచ్చే ఎన్నికల్లో రాజ్యాధికారం వాళ్ళకి ఇవ్వకుండా రాజ్యాధికారం మనమే తీసుకుందాం అన్న ఆలోచనలు పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నట్టుగా ఆ రకంగానే ఆయన మాట్లాడుతున్నట్టు తెలుస్తున్న నేపథ్యం. కానీ తెలుగుదేశం పార్టీతో సింగిల్గా పవన్ కళ్యాణ్ వెళ్తే, జనసేన వెళితే అది వర్కౌట్ అవుతుందా అన్నది మిలియన్ క్వశ్చన్. సో ఈ నేపథ్యంలో దీని మీద ఒక క్లారిటీ ఎప్పటికైనా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బహిరంగ సభల్లో ఆయన ఇస్తారా, ఆయన యాత్రలో మాట్లాడతారా, లేకపోతే ఈరోజు ఈ షోలో ఆ అంశం అన్నది ఎంతో కొంత కదిలించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, ఆ రకంగా మాట్లాడిస్తారు కూడా బాలయ్య అని చెప్పి మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే గతంలో బాలకృష్ణ షోలు మనం చూసినప్పుడు చాలా ఎవరికీ తెలియని విషయాలన్నీ కూడా చాలా విషయాలన్నింటినీ కూడా ఆయన బయటపెట్టిన సందర్భం. సరదాగా వాళ్ళతో చిత్రంగా మాట్లాడతానే జోయల్గానే ఉంటేనే చాలా కీలకమైన అంశాలు బయటపెట్టిన సందర్భం మనం చూసాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే ఆ షోకు వచ్చినప్పుడు చాలా అంశాలు బయటపెట్టడం జరిగింది. అలాగే హీరోలు ప్రభాస్ అవనియండి, లేకపోతే వేరే హీరోస్ అవనియండి, ఆ షోకి ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా కొన్ని కొన్ని కీలకమైన అంశాలు, అంటే వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నింటినీ కూడా బహిరంగంగా ఒక ఆప్తమిత్రులతో మన కుటుంబ సభ్యులతో షేర్ చేసుకుంటుంది, బాలకృష్ణతో షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే బాలకృష్ణ సినీ ఇండస్ట్రీకి ఆయనకున్న అనుబంధం అవనియండి, వాళ్ళ ఫ్యామిలీ నేపథ్యం అవనియండి, సినిమా ఇండస్ట్రీలో ఆయన పార్ట్ అవనియండి, అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాలకృష్ణ దగ్గర ఎవరో దాచుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చాలా అంశాలు ఈయనతో చర్చిస్తాడు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా
పవన్ కళ్యాణ్ అండ కావాలి కాబట్టి పవన్ కళ్యాణ్ తో వాళ్ళ పొత్తులో ముందుకు సాగాలి కాబట్టి ఈ అంశాలను కూడా కీలకంగా రాజకీయ అంశాలను ముడిపెట్టి ఈయన మాట్లాడే సందర్భం అయితే ఉంటుంది ఈ రకంగానే బాలకృష్ణ ప్రశ్నలు వేస్తాడు కాబట్టి ఈ షో బ్లాక్ బస్టర్ అండలో ఎటువంటి సందేహం లేదు కోట్లాది మంది ఏదైతే ఊహిస్తున్నారో ఏదైతే ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచనలకు అన్నిటికీ కూడా అనుగుణంగా ఉండే విధంగా ఒక స్పష్టమైన వైఖరితోటి కొన్ని అంశాలు బయటికి వస్తాయి ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కుండ బద్దలు కొడతారు దీంతో ఇక క్లారిటీ వచ్చినట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ ఏంటన్నది తెలుగుదేశంతో ఏ రకంగా ముందుకు వెళ్తారన్నది ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్న అంశం స్టో మొదలైంది కాబట్టి చాలా అంశాలు చాలా ఆసక్తికరమైన అంశాలు సెన్సేషనల్ అంశాలు కూడా ఇందులో వస్తాయి అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏదైనప్పటికీ కూడా ఈ క్రేజీ కాంబినేషన్ మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్గా మనం పేర్కొవచ్చు అన్స్టాపబుల్ 2K ఇదొక కిరీటంలా మొగటం లేని ఒక శిఖరంలా ఈ షో ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు దీపిక ఎస్ వర్మ గారు అయితే ఇప్పుడు మనము షోకి సంబంధించిన కొన్ని విజువల్స్ చూసుకుంటే వీరిద్దరూ పవన్ కళ్యాణ్ బాలయ్య బాబు చాలా క్లోజ్గా హగ్ చేసుకున్నారు అయితే ఇది కేవలం షోకి పరిమితమేనా లేకుంటే పొలిటికల్ మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా అంటే దీపిక గతం నుంచి మనం చూస్తే ఇప్పుడు కూడా సినిమా హీరోల మధ్య ఆనాడు ఎన్టీఆర్ నాగేశ్వరరావు కృష్ణ శోభన బాబు వీళ్ళందరికీ కూడా పచ్చగడ్డి వేస్తే వాళ్ళు బగ్గుమంటారు వాళ్ళెవరికి కూడా ఎటువంటి అనుబంధాలు ఉండవు ఎటువంటి ఆప్యాయతలు ఉండవు అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి అది ఎవరు మాట్లాడుకుంటారంటే ఫ్యాన్స్ మాత్రమే మాట్లాడుకుంటారు అంతేగాని చిరంజీవి గారు బాలకృష్ణ గారు ఏదో డైరెక్ట్గా ఫైట్ చేసుకునే పరిస్థితి సినిమాలో హీరోయిజంలో బయట చూపించరు ఎవరి జీవితాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి వాళ్ళకి అనుగుణంగానే వాళ్ళందరూ కూడా స్టెప్స్ వేస్తుంటారు సో చిరంజీవి గారిది బాలదేవి గారిది వైరుధ్యం అన్నది ఓన్లీ సినిమా పరంగానే ఎందుకంటే బాలకృష్ణ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా మా హీరోది కూడా హిట్ అవ్వాలి ఎన్ని రోజులు వాడిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఎన్ని సెంటర్లో ఎన్ని వందల రోజులు అన్నది గతం చరిత్ర కానీ ఆ తర్వాత నేపథ్యం మనం చూసుకుంటూనే ఉంటే ఆ జనరేషన్ మారిపోయింది ఇంతకు ముందులాగా థియేటర్ల దగ్గర ఓకే అభిమానం అయితే ఉంది కానీ గతంలో అంత దారుణమైన అభిమానం మాత్రం లేదు అప్పట్లో ఏంటంటే థియేటర్ల దగ్గర కొట్టుకునే పరిస్థితులు ఉంటాయి ఒకరికొకరు చంపుకోవడానికి కూడా సిద్ధపడిన పరిస్థితి మా హీరో అంటే మా హీరో అని చెప్పి కానీ ఆ నేపథ్యం దగ్గర నుంచి గతంలో ఉన్న పరిస్థితులకి ఇప్పుడుకున్న పరిస్థితులకి ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఏర్పడింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హీరోకి ఎటువంటి వైరుధ్యాలు కూడా ఉండవు ఏదో అక్కడక్కడ టీకపుట్లో తుఫాన్లో ఏదో చిన్న చిన్న అంశాలు ఉన్నప్పటికీ కూడా అది సోషల్ మీడియా అవనివ్వండి లేకపోతే అభిమానులు అవనివ్వండి దాన్ని చిలవలు పలవలు చేసి పెద్దదిగా చేస్తారు తప్ప వాళ్ళకి మాత్రం ఎటువంటి వైరుధ్యం లేదు చిరంజీవి గారితో బాలకృష్ణ గారు చాలా అభిమానంగా ఉంటారు చిరంజీవి ఎప్పటికీ మెగాస్టార్ అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఎందుకంటే నెంబర్ వన్ స్థానాన్ని ఎన్టీఆర్ గారి తర్వాత చిరంజీవి ఆ స్థానాన్ని పొందగలిగారు మిగతా వచ్చిన హీరోలు ఎవరెవరితో అవనివ్వండి నాగేశ్వరరావు గారు ముందుగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన సెకండ్ అలాగే కృష్ణ గారు లేకపోతే శోభన్ బాబు గారు వీళ్ళందరూ సెకండ్ థర్డ్ ఈ గ్రేడ్ వరకే వాళ్ళు ఉన్నారు అది నెంబర్ వన్ పొజిషన్ అన్నది అసలు తిరుగు లేని ఒక హీరోయిజం అన్నది ఒక టాప్ హీరో పొజిషన్ మాత్రం తెలుగు ఇండస్ట్రీకి ఆనాడు స్వర్గీయ నందమూరి రామారావు గారు ఆ తర్వాత చిరంజీవి గారే సో ఆ స్థానాన్ని ఇంకా ఎవరో కూడా చేరుకోలేదు కానీ ఆ తర్వాత వచ్చిన నేపథ్యం ఏంటంటే ఎవరి ఫ్యామిలీ నుంచి వాళ్ళు వచ్చారు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ నుంచి నందమూరి బాలకృష్ణ గారు వచ్చారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు వీళ్ళందరినీ కూడా ప్రజలు ఆదరించారు వీళ్ళందరినీ కూడా ఆదరించారు ఆ కుటుంబ సభ్యుల్లో ఆ మనుషులను ఎలా చూశారు ఈ రకంగానే అభిమానాలను వాళ్ళు వ్యక్తం చేసుకుంటున్నారు తప్పించి పర్సనల్గా వీళ్ళ కుటుంబాల మధ్య ఎటువంటి వైరుధ్యాలు లేవు ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈరోజు అల్లు అరవింద్ గారు ఆహాకి సంబంధించి అల్లు అరవింద్ గారికి సంబంధించిన ప్రొడక్షనే కాబట్టి అది దానికి బాలకృష్ణ గారిని ఎందుకు తీసుకుంటారు సింపుల్గా ఆలోచించాల్సింది అది అభిమానులందరూ కూడా ఎందుకంటే ఒక వినోదాన్ని పంచడానికి ఈరోజు పరిశ్రమ ఉంటుంది అంతేగాని ప్రత్యక్ష కక్షలో కార్పణ్యాలు గొడవలు పెట్టుకోవడానికో వేరే అంశాలు పెట్టుకోవడానికో వాళ్ళకి అంత ఖాళీ ఉండదు అవసరం లేదు ఎందుకంటే అభిమానుల్లో ఉన్న ఆ అభిమానం ఏవైతే ఉన్నదో అది కట్టలు తెంచుకున్నప్పుడు కొన్ని కొన్ని అంశాలు ఆ హీరోని తిట్టడం లేకపోతే ఈ హీరోని తిట్టడం ఆ హీరోని చులకనగా మాట్లాడి వీలు చేస్తుంటారు తప్పించి వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు ఎటువంటి వైరుధ్యాలు కూడా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈరోజు అల్లు అరవింద్ గారు ఆ ప్రొడక్షన్కి బాలకృష్ణ గారిని హోస్ట్గా తీసుకోవడానికి ప్రధాన కారణం ఎందుకంటే మరి మెగా ఫ్యామిలీలో ఎవరు లేరా అంటే ఎలా లేరు మహామౌన్లు ఉన్నారు మెగా ఫ్యామిలీలో వాళ్ళతోటే షో చేయించు కానీ ఒక డిఫరెంట్గా ఈరోజు బాలకృష్ణ చేయడం అన్నది బాలకృష్ణ ఈ షో చేస్తున్నప్పుడు ఆయన ఎలా చేస్తారో ఎలా మాట్లాడతారో ఆయన చాలా ఆవేశపడు ఇది ఏం సక్సెస్ అవుతుంది ఈయనేంటి ఆహాలో అల్లు అరవింద్ గారు ఎంత తెలివైనడు బాలకృష్ణ తీసుకొచ్చి పెట్టుకున్నారని కూడా వాళ్ళ మీద కూడా విమర్శ వచ్చిన సందర్భమే కానీ అవన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి ఒక షో అంటే ఎలా ఉండాలరా అన్స్టాపబుల్ అన్నట్టుగా ఇరగదీస్తున్నారు బాలకృష్ణ సో దానికి ప్రధానంగా అక్కడికి వచ్చే గెస్టులు కూడా మనం ఎప్పుడు కూడా ఇలాంటి షోలు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా గెస్టులు ఉండాలి కాబట్టి వాళ్ళు కరెక్ట్గా దాన్ని ట్యూన్ చేసుకుంటున్నారు ఈరోజు దానికి ఫుల్ సపోర్ట్గా అల్లు అరవింద్ గారు ఉన్నారు బాలకృష్ణ గారు పిలిస్తే ఎవరు రాకపోవడం అంటూ ఉండదు
సో ఈ పరిస్థితుల్లోనే ఇలాంటి సిచ్యువేషన్లో ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి కోట్లాది మంది ఎదురు చూసే విధంగా ఒక షో చేయాలి కాబట్టి దాన్ని సక్సెస్ చేయాలి కాబట్టి ఆచి తూచి అడుగులు వేసి అక్కడ గెస్టులు తీసుకురావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యకాలంలో అయితే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇంటర్వ్యూలు ఇచ్చిన సందర్భం లేదు. ఆయన బహిరంగంగా 1-to-1 ఎవరితో మాట్లాడిన సందర్భం లేదు. చాలా సంవత్సరాలు అయ్యింది సినిమా ఫంక్షన్లకు ఏదో ఆయన వస్తారో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అది మాట్లాడి వెళ్ళిపోతారు తప్పించి వేరే అంశాల జోలికి ఆయన వెళ్ళలేదు. ఇక సభల విషయం అవనివ్వండి లేకపోతే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అవనివ్వండి ఒక రాజకీయ పరంగా ఆయన ఏం చేయాలనుకుంటున్నారు దాని మీద మాత్రమే క్లారిటీ ఇస్తారు. కానీ ఇక్కడ ఇక్కడ పరిస్థితి వేరు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ప్రధానంగా ఆ సీట్లో కూర్చోబెట్టడానికి బాలయ్య గారు ఖచ్చితంగా ఫోర్స్ చేస్తుంటారు. అల్లు అరవింద్ గారు కూడా దాని వెనకాతల ఎలాంటి పాత్ర ఉంటుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ ఇంకా అసలు ఆ షోలో ఏం జరిగిందో ఏమి బాలకృష్ణ గారు మాట్లాడారో దానికి సమాధానాలు ఏమొచ్చినాయో ఎలాంటి అంశాలు అందులో వెలుగులోకి వస్తాయని తెలియకముందే కోట్లాది మంది మిలీనియన్ వ్యూస్ దానికి సంబంధించి ఒక ప్రోమో రిలీజ్ చేసినా ఒక పోస్టర్ రిలీజ్ చేసినా సరే వైరల్ అయిపోతున్నది. ఓకే ఇక ఆ షో వస్తే ఇంక ఎలాంటి వ్యూస్ వస్తే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ దీని మీదే కొన్ని రోజులు మాట్లాడుకునే విధంగా ఖచ్చితంగా ఈ షో ఉంటుంది. ఇందులో ఉన్న ముడిపడిన అంశాలు మాత్రం చాలా చర్చనీయాంశంగా మారే అంశాలు ఉంటుంది. ఆ రకంగానే బాలకృష్ణ గారు ఈ షో నిర్వహిస్తారు. పవన్ కళ్యాణ్ ఈ షోకి వెళ్ళడం అన్నది ఎవరో ఊహించింది. గతంలో చెప్పినప్పుడే ఆ పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారు వెళ్తే చిరంజీవి గారు వెళ్తారేమో అనుకున్నారు. కానీ ఎవరో ఊహించిన విధంగా పవన్ కళ్యాణ్ గారు దానికి కాల్ షీట్లు ఇవ్వడం ఈ రోజు వెళ్ళి ఆ షో చేయడం అన్నది అది అన్స్టాపబులే అని మనం చెప్పక తప్పదు. చూద్దాం మరి ఎలాంటి అంశాలు ఇందులో వెలుగులోకి వస్తాయో ఇది ఎంత ప్రపంచాన్ని సృష్టిస్తుంది అన్నది. ఎస్ వర్మ గారు అయితే ఇప్పుడు గతంలో కూడా ఈ షోకి చాలా మంది లీడర్స్ వచ్చారు కానీ పవన్ బాలయ్య షోకి ఎందుకు ఇంత క్రేజ్ వచ్చిందంటారు? అంటే ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన తీరి గతంలో కంట ఇప్పుడు ఒక డిఫరెంట్గా ఆయన ముందుకు సాగుతున్నారు. ఇంతకుముందు రాజకీయ నాయకులు ఒక రకమైన స్టైల్ ఒకటి ఉండేది ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజాక్షేత్రంలో మనం పూర్తిగా ఉండాలి పాదయాత్రలు చేయాలి వాళ్ళతో మమేకం అవ్వాలి ఓట్ బ్యాంక్ని మనం పెంచుకోవాలి అనే ఆలోచనలో వాళ్ళ రాజకీయాలు డిఫరెంట్గా ఉండేవి. కానీ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తర్వాత ఆయన చేసే రాజకీయ ప్రచారాలు అనేవి కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఈరోజు కౌలు రైతులు అంశం అవనండి ఏ అంశమైనప్పటికీ కూడా ఆయన జేబులో ఆయన షూటింగులు చేసి కష్టపడిన డబ్బు ప్రజలకు ఇస్తున్నాడు రా ఇలాంటి నాయకుడు కావాలరా అన్నది ఓకే విమర్శలు ఖచ్చితంగా ఉంటాయి. ఏ ఫీల్డ్లో ఉన్నా సరే విమర్శలు లేకుండా ఎవ్వరూ కూడా ఉండే పరిస్థితి అయితే ప్రపంచంలోనే లేదు. అది చిన్న స్థాయి వ్యక్తి అవనివ్వండి పెద్ద స్థాయి వ్యక్తి అవనండి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు విమర్శలు చేసుకుంటారు ఆ రకంగా ముందుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద కూడా అలాంటి విమర్శలు ఉన్నాయి. కానీ ఆయన ఎంచుకున్న ఆ నేపథ్యం ఆయన ఎంచుకున్న వే అన్నది చాలా డిఫరెంట్గా ఉన్నది. ఇప్పటివరకు కూడా ప్రజలతో వెళ్ళి మేము గెలిస్తే మాకు అధికారం ఇస్తే ఇది చేస్తాం అది చేస్తాం మీకు మేము అండగా ఉంటాం అన్న చెల్లి తమ్ముడు నాన్న పెదనాన్న చిన్నాన్న ఏదో మామయ్య ఇలాంటి మాటలన్నీ ఉండి. కానీ పవన్ కళ్యాణ్ నేను ఈరోజు అధికారం కోసం రాలేదు ఈరోజు నాకు సీఎం పదవి కోసం నేను ఆశించట్లేదు నేనే సీఎం అవ్వాలని నేను అనుకోవట్లేదు నాకు సుదీర్ఘమైన రాజకీయం కావాలి ఓడినా గెలిచినా ప్రజల్లోనే ఉండాలి ప్రభుత్వాలు సరిగ్గా చేయకపోతే వాళ్ళని చొక్కా పట్టుకుని నిలదీయడానికే నేను వచ్చాను అని చెప్పి పదే పదే చెప్పే ఆ స్టైల్ అన్నది అందరూ సాహసించరు. నాకు అధికారం వద్దు నేను ఈరోజు సీఎం అయిపోవాలని నేను రాలేదని ఎవరో చెప్పరు. ఈరోజు మనం ఏదైనా ఒక పోటీకి వెళ్ళామంటే అందులో విన్నర్ అవ్వాలని చూసుకుంటాం నెంబర్ వన్ అవ్వాలని చూసుకుంటాం. కానీ నేను ఈరోజు పోటీకి వస్తున్నాను 10 సంవత్సరాల తర్వాత నేను గెలుస్తాను అని ఎవరో చెప్పే సాహసం అయితే చెయ్యరు రాజకీయాలు అస్సలు చేయరు. మమ్మల్ని మీరు గెలిపించండి మీకు మేము అన్నీ చేస్తాం సకల సౌకర్యాలు మీకు అందిస్తాం మీ ఇంట్లో పిల్లల్లా నేను ఉంటాను అని చెప్పి మాట్లాడే పరిస్థితి. కానీ ఆ నేపథ్యం దగ్గర నుంచి ఒక విభిన్నమైన నేపథ్యాన్ని పవన్ కళ్యాణ్ తీసుకురావడం జరిగింది. ఆ పరిస్థితుల్లోనే ఆయన కౌలు రైతులు అంశం అనియండి ఆయన సొంత డబ్బులతోటి ఇచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరిని ఒక్కసారి ఆలోచింపజేసేలా చేస్తుంది. చేతి డబ్బులు ఎవరిస్తారు? ఈరోజు ప్రభుత్వాలు వెల్ఫేర్ చేస్తున్నాయంటే ఎవరి డబ్బులు? అవి ప్రజల డబ్బులు. అది ఏ పార్టీ చేసినప్పటికీ తెలుగుదేశం చేయొచ్చు కాంగ్రెస్ చేయొచ్చు బీజేపీ చేయొచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ చేయొచ్చు ఎవరు చేసినా సరే అది మన సొమ్ము ఇతరులకు పంచుతున్నారు. వాళ్ళు ఏ రకంగా ఓట్ బ్యాంక్ను కాపాడుకోవాలో లేదా వేరే అంశాలు ఉన్నాయండి లేదా పేదలు ఉన్నాయండి ఓకే వాళ్ళ ఎజెండా ఏదైతే ఉన్నదో వాళ్ళ మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో వాళ్ళని ప్రజల్లో మమేకం అవ్వడానికి వాళ్ళు ఓట్ బ్యాంక్ కోసం చాలా ట్రిక్స్ చేస్తుంటారు. ఆ నేపథ్యంలో జరిగినవే ఎవరు కూడా దానికి అతీతం కాదు. కానీ పవన్ కళ్యాణ్ పరిస్థితి మాత్రం ఇక్కడ వేరుగా ఉంది. ఆయన సొంత డబ్బులు ఇచ్చుకుండి ఆయన షూటింగ్లో సంపాదించిందంతా కూడా ప్రజలకే ఇస్తున్నాడు అని చెప్పి వాయిస్ రైజ్ అవుతుంది. సో ఈ వాయిస్ ఎంతవరకు వెళ్తుంది ఎంతమందిని దీన్ని ప్రభావితం చేస్తుంది అన్నది ఇప్పుడు ప్రతి ఒక్కరి కూడా ఆలోచింపు చేసే విధంగా ఉన్నది. ఓకే అందులో ఆయన సక్సెస్ అవుతారా ఫెయిల్యూర్ అవుతాయి అన్నది ఇదంతా కాలం నిర్ణయిస్తుంది. 2024 ఎన్నికల్లో ఓట్ షేర్ చెప్తుంది. కానీ గెలిచినా ఓడినా నేనుంటాను అనే ఆ భరోసా
ఈయన ఇవ్వడం అన్నది గొప్ప విషయంగా చాలామంది మాట్లాడే పరిస్థితి. విశ్లేషకులు కూడా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ 2024లో తృతీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు. కానీ ఆ షేర్ ఎంత, ఎన్ని ఓట్లు వస్తాయి, ఎన్ని షేర్లు వస్తాయి, ఎన్ని సీట్లు వస్తాయి, ఇవన్నీ కూడా తర్వాత జరిగే అంశాలు. అప్పుడున్న పరిస్థితులు బట్టి, ఎందుకంటే ఒక వే వచ్చిందంటే ఎవరో కూడా ఆపే పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆయన షూటింగ్లు మానుకోలేదు, వీక్లీ వన్స్ వస్తుంటాడు, ఆయన ఏదో షో చేసి వెళ్ళిపోతాడు, షూటింగ్కి వచ్చి వెళ్ళిపోతాడు అన్నది ఆయన మీద పూర్తిగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఒక యాత్రను స్టార్ట్ చేశారు. బస్సు యాత్ర అని ఒక వారాహి వాహనాన్ని పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తానన్నారు. ఆయన ఏం చేయాలనుకుంటున్నారో, ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అని చెప్పే ఆలోచనలో ఆయన ముందుకు సాగుతున్నారు. అది ఏం చెబుతారా అనే దానికి ముందే ఈ అన్స్టాపబుల్ 2లో బాలయ్య గారితో ఈయన కాంబినేషన్లో ఖచ్చితంగా రివీల్ చేయాల్సిన అవసరం ఉంది. ఎంతో కొంత చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి షోకి వచ్చి మేమేదో ముచ్చట్లు పెట్టుకుంటామో లేకపోతే సరదాగా కూర్చుండి మీకు మాకు పరిచయం ఉన్నది కదా అన్నయ్య తమ్ముడు అని మాట్లాడుకుంటాం అంటే ప్రజలు దాన్ని హర్షించరు, దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ ఇందులో కొద్ది మసాలా జోడించాలి. ఏదన్నా మనం ఒక కూర వండుకున్నప్పుడన్నా ఏదో ఉప్పు కారం వేసేసి కలిపేస్తే అది రుచి ఉండదు, దానికి మసాలా జోడిస్తేనే మస్తుగా ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే దీనికి ఖచ్చితంగా మసాలాలు యాడ్ అవుతాయి. ఇలాంటి షోలకు మసాలాలు యాడ్ అవ్వకపోతే వర్కౌట్ కాదు, ఖచ్చితంగా యాడ్ అవుతాయి. కాబట్టి గతంలో ఉన్న షోలన్నీ కూడా ఆ రకంగానే గ్రాండ్ సక్సెస్ అయినాయి. కాబట్టి బాలకృష్ణ చాలా అంశాలను ఇందులోకి వెలుగులోకి తీసుకొస్తారు, పవన్ కళ్యాణ్ని ఇన్వాల్వ్ చేస్తారు, చాలా వాటి మీద అయినా మాట్లాడతారు. రాజకీయ అంశాలు అన్నది ప్రధానమైన అంశం. ఆయన యాత్రకు ముందు ఈ ఇంటర్వ్యూ బాలకృష్ణతో ఇవ్వడం అన్నది ఖచ్చితంగా ఈ రాజకీయాలని ఒక కొత్త పరిణామాలకి తీసుకొస్తుంది. ఖచ్చితంగా దీని మీద ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ పెట్టే విధంగా ఈ షో ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారా అన్నది జనసైనికులు అవనియండి, వీరమహిళలు అవనియండి, పవన్ కళ్యాణ్ గారికి దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. ఇది సినిమా పరమైన అంశం కాదు, ఖచ్చితంగా ఇందులో రాజకీయ అంశాలు ముడిపడతాయి. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వెనకాడే వ్యక్తిత్వం కాదు కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆ ముక్కుసూటిగానే మాట్లాడిన మాటలు ఈరోజు ఏ రకంగా వైరల్ అవుతాయి, ఏ రకంగా ఎలాంటి అంశాలను తీసుకొస్తుంది అన్నది అందరిలోనే ఆసక్తి రేగుతున్న అంశం. మరి కొన్ని రోజుల్లో దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఈరోజు షో అయింది కాబట్టి ప్రోమో రిలీజ్ చేస్తేనే అది బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రోమోలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది కదా, దానికోసమే కోట్లాది మంది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నారు. దీపిక ఎస్ వర్మ గారు, అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ భేటీ అనేది మనం ఒక షోగానే చూసుకోవాలంటారా, లేకుంటే రానున్న ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి ముందుకు వెళ్తుందనే ఊహాగానాలకు ఇది ప్రారంభంగా చెప్పుకోవాలంటారా? రైట్ దీపిక, ఇది ఒక షో, అన్స్టాపబుల్ 2 ఆహా షో, నో డౌట్ అది. కానీ ఈ షో అన్నది చాలా అంశాలతో ముడిపడి ఉన్నది. ముందు దీని నేపథ్యం వేరు, ఈ షో అనుకున్న నేపథ్యం వేరు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ షోకి వచ్చిన తర్వాత ఆ షో రూపురేఖలే మారిపోయినాయి. అప్పటి వరకు ఒక ఎంటర్టైన్మెంట్ షో కానీ ఇది కొనసాగుతుంది. రాఘవేంద్రరావు గారు రావనియండి, లేకపోతే ప్రభాస్ రావనియండి, లేకపోతే రవితేజ రావనియండి, ఇవందరూ కూడా ఒకవైపు, ఇదంతా కూడా రాజకీయాలకు సంబంధం లేని అంశాలు, కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్. ఆ రోజు షూటింగ్లో ఏం జరిగింది, ఆ రోజు నేను ఇలాగా అల్లరి చేశాను, ఆ రోజు నేను చిలిపిగా ప్రవర్తించాను, ఆ హీరోయిన్ తోటి ఆ రోజు ఇలా జరిగింది, లేకపోతే అక్కడికి మేము వెళ్ళినప్పుడు ఆ లొకేషన్లు ఇలా జరిగిందని ఇలాంటి అంశాలు మాత్రమే అందులో ముడిపడి ఉంటే అవి కూడా ఇంట్రెస్ట్. ఈరోజు అభిమానులకి ఏంటంటే వెండి తెర మీద మన నచ్చిన హీరో హీరోయిన్లు మనం చూస్తుంటాం, ఎంతో ఆహ్లాదం పొందుతాం. కానీ ఆ షూటింగ్ సందర్భంలోనూ కానీ లేకపోతే కొన్ని ఎవరికీ తెలియనివి బయట వెలుగు చూడని అంశాలన్నీ కూడా వాళ్ళు చెప్తుంటే ఆహా ఆ రోజు ఏం చేశాడ్రా ఏం చెప్పాడ్రా అనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది, అందువల్ల కూడా సక్సెస్ అవుతాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని ఆయన ఇన్వైట్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడను కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా చాలా అంశాలు మాట్లాడడం జరిగింది. సో ఇది వచ్చిన తర్వాత ఇది రాజకీయ అంశాలతో ముడిపడినవి కూడా ఇందులో మిక్స్ చేశారు. అది అల్లు అరవింద్ గారు బ్రెయిన్, అది నో డౌట్. అది ఎందుకంటే బాలకృష్ణ గారు ఒకటి అనుకుంటే దీన్ని ఏ రకంగా సక్సెస్ చేయాలని చెప్పి షోకి కూడా వీళ్ళు ఒక ఉత్కంఠ కలిగించే విధంగా ఆ గెస్ట్లని అలాగే చేస్తున్నారు. ఎవరు వస్తే ఇది ఇంకా తిరుగు లేకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే ఆలోచనలతో కూడా ముందుకు సాగుతున్నారు. అరవింద్ గారు ఆయన తెలివితేటలు వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ గారు కూడా ఇందులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే సాగుతున్న షో ఇది, ఎంటర్టైన్మెంట్ షో కింద ఇది స్టార్ట్ చేసినప్పటికీ కూడా అది కంప్లీట్గా సరే పొలిటికల్ డైవర్షన్ తీసుకున్నది, పొలిటికల్ దానికి కూడా వెళ్ళింది. అటు చేస్తున్నారు ఇటు చేస్తున్నారు అంటే ఎవరికి కూడా పెద్దగా విమర్శలు రాకుండా, ఇది దేనికోసం పెట్టారని మళ్ళీ ఏమైనా విమర్శలు వస్తాయని ఆల్రెడీ వస్తున్నాయి, అయినప్పటికీ కూడా ఒకసారి వాళ్ళని ఒకసారి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. కానీ ఈ అన్స్టాపబుల్ 2 తర్వాత పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇలాంటి ఒక పవర్ఫుల్
కాంబో మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు. ఆ కాంబినేషన్ మళ్ళీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. సో అన్స్టాపబుల్ టు పవన్ కళ్యాణ్ గారితోటి ఆపుదాము, దీన్ని క్లోజ్ చేద్దాము. నెక్స్ట్ త్రీ తర్వాత ఏదో ప్లాన్ చేసుకుంటారు, ఎందుకంటే ఎన్నికల సమయం వచ్చింది కాబట్టి వీళ్ళకి కూడా అంత ఖాళీ ఉండే పరిస్థితి లేదు. బాలకృష్ణ గారు కూడా కాల్ షీట్లు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్రెడీ ఆయన షూటింగ్స్ చేసుకుంటానే ప్రజల్లోకి రావడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు వచ్చే అవకాశం లేదు. సో ఇంతకంట హైప్ ఉన్న వ్యక్తిని, ఇంతకంట ఇమేజ్ ఉన్న వ్యక్తిని మళ్ళీ ఆ షోకి తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక ఎక్స్ట్రీమ్కి ఏదన్నా మనం వెళ్ళినప్పుడు కిందకి దిగడం కష్టం, దానిపైన ఏమున్నదన్నది మనం చూస్తేనే అది సక్సెస్ అవుతుంది. అంతేగాని ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఈ షో చేసిన తర్వాత రేపు వేరే వాళ్ళని తీసుకొచ్చి చూస్తామంటే అది వర్కౌట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీంతో స్టాప్ చేస్తారని చెప్పి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఓకే, స్టాప్ చేయకపోతే లేదా చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఉన్నారు, ఆయన కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వెంట వెంటనే బ్రదర్స్ని పెట్టినా సరే అది బాగోదు చూడడానికి. సో అది కూడా ఆశాసం కూడా వీళ్ళు చేయరు కాబట్టి ఇంకా దీంతో అన్స్టాపబుల్ టూకి స్టాప్ పెడదాము అన్న ఆలోచనలో అయితే వీళ్ళు ఉండడం జరుగుతున్నది. ఏదైనప్పటికీ కూడా అది స్టాప్ అయినా అవ్వకపోయినా ఈ షో తెలుగు మీడియాకి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్, వేల యూట్యూబ్ ఛానల్స్ మనం చూస్తాం, వాళ్ళందరికీ కూడా ఒక పూర్తి మసాలా అందించే అంశం. వెబ్కి కానీ లేకపోతే వేరే వాటికి కానీ ఇందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా విపరీతంగా వైరల్ అవుతాయి. ఇలాంటి షో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకి దక్కదా అన్నట్టుగా ఇప్పటికే దీన్ని పెద్ద ఎత్తున హైప్ చేయడం జరిగింది. సో ఇందులో ఉన్న అంశాలు కూడా ఒకటొకటి బయటకు వచ్చి ఒక ప్రోమో కానీ రిలీజ్ చేసినట్లు అయ్యేలా ఉంటే ఇంకా క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా రాజకీయ అంశాలు ముడిపడకుండా కూడా ఏది జరిగే అవకాశం ఉండదు కాబట్టి, ఎందుకంటే రాజకీయ నేపథ్యంలో ఉన్నవాళ్ళు వీరు, వేరే అంశాలు అయితే వేరు. ఒక రాఘవేంద్రరావు గారు వేరే వేరే ఉన్నారంటే వాళ్ళు లేరు కాబట్టి రాజకీయ జీవితంలో మాకు సంబంధం లేదని ఆ విషయాలు మాట్లాడుకుంటారు. ప్రభాస్ అవనియండి లేకపోతే మహేష్ అవనియండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు నేను రాజకీయాలు మాట్లాడను అంటే వర్కౌట్ కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు జనసేన అన్నది చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారబోతున్నది కాబట్టి ఒక ప్రభంజనంలో అది దూసుకొస్తున్నది అని చెప్పి ఒక హైప్ క్రియేట్ అవుతున్న ఈ నేపథ్యంలో రాజకీయ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమా అంశాలు మాట్లాడడానికి సినిమా దాంట్లో బాలకృష్ణ చూసుకుంటే ఒక లెజెండ్, ఇంకా ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్దగా ప్రస్తావించి అంశాలు తీసుకొస్తారని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా రాజకీయ అంశాలే ఇందులో ముడిపడి ఉంటాయి. తెలుగుదేశం పార్టీ జనసేన అన్నది ఖచ్చితంగా ఇందులో మిక్స్ అవుతుంది. సో ఈయన దానికి ఓకే అంటాడా లేకపోతే నో అంటాడా అన్నది ఆ షోలో ఉన్న ఆ వచ్చిన ప్రశ్నల ఆధారంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడవలసి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆచితూచి మాట్లాడతారనుకోని మాత్రం ఎవరు అనుకోరు, ఎందుకంటే ఆయనకు ఆవేశం వస్తే ఇంకా ఆ టైంలో బరస్ట్ అయిపోతారు ఆయన, నో డౌట్. లేకపోతే ఈరోజు మంగళగిరిలో జరిగిన సభ మనం దీపిక ఒకసారి కానీ అది రిమైండ్ చేసుకుంటే మంగళగిరిలో ఒక పార్టీకి అధ్యక్షుడు అయ్యి ఉండి నా కొడకల్లారా చంపుతాను లేకపోతే చెప్పు తీసుకొడతానని చెప్పి బహిరంగంగా చెప్పు తీసుకొట్టారంటే ఆయన ముందుగా ప్రిపేర్ అయ్యి రావడం కాదు. సో ఆ ఎమోషనల్లో ఆయన బర్స్ట్ అయిపోయాడు. సో ఇక్కడ కూడా అలాంటి పరిస్థితులే క్రియేట్ అవుతుంది. ఎప్పుడన్నా 1-to-1 కూర్చున్నప్పుడు, కొన్ని అంశాలు వచ్చినప్పుడు, కెమెరాలు ఆన్ అయినప్పుడు అందులో దాచుకోవడానికి ఏముండదు. అందులో దాచుకునే మనస్తత్వం పవన్ కళ్యాణ్ అసలు కాదు. నువ్వు చంపుతావా వచ్చి చంపు, లేకపోతే నేను వచ్చి నేను కొట్టమంటావా నేను కొడతాను, నేను దేనికి వెనకాను, నువ్వేమనుకుంటాను కానీ ముందుగా వెళ్ళిపోయి వెహికల్. అది చిరంజీవి గారి ఈయన్ని కూడా అందుకనే కంపేర్ చేస్తుంటారు, ఆయన కొద్ది సౌమ్యుడు కొద్ది సాంప్రదాయబద్ధంగా ఉంటారు. నాకు అలాంటి సౌమ్యత్వం సాంప్రదాయబద్ధం అవసరం లేదు, నీకు ఏది నచ్చితే చేస్తాను, నువ్వు నన్ను చంపుకోవాలనుకుంటే వచ్చి చంపుకోరా అని డైరెక్ట్గానే మాట్లాడే వ్యక్తిత్వం ఉంది కాబట్టి బాలకృష్ణ కూడా అదే నేపథ్యం కలిగిన వ్యక్తి. బాలకృష్ణ ఆయన కూడా దేనికి కాంప్రమైజ్ అవడు, చాలా ఇమీడియట్గా కూడా ఆయన రియాక్ట్ అవుతుంటాడు, ఆయన ఎమోషనల్ అయిపోతుంటాడు. ఆ వైరల్ ఎన్ని వీడియోలు వైరల్ అయినాయి ఆయనవి, ఎవరో ప్రాక్సిడెంట్ అంటారు, నేను కొడిసిన ఎవరో పోరా అంటారు మీరు అంటే వాళ్ళు పెరిగిన నేపథ్యం అవనివ్వండి లేకపోతే వాళ్ళ మనస్తత్వం అవనివ్వండి ఒక డిఫరెంట్ మనస్తత్వాలు వీళ్ళిద్దరూ కూడా ఏది కూడా మనసులో దాచుకోరు, డైరెక్ట్గా ముఖం మీద మాట్లాడేసే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఎవరికి భయపడని వాళ్ళు. ఫస్ట్ వీళ్ళు ఎవరిని ఖాతరు చేరి ఎవరికి భయపడ్డు, వాళ్ళు ఏమనుకున్నారో అది చేసి ముందుకెళ్ళిపోయి సాగిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి రెండు కాంబినేషన్లు వీళ్ళిద్దరూ కాంబినేషన్లతోటి ఎలాంటి ఎమోషనల్ వర్డ్స్ వస్తాయో, ఎలాంటి అంశాలు ఇందులో ప్రస్తావిస్తారన్నది ఇంక వేరే చెప్పాల్సిన అవసరం లేదు. చాలా అంశాలను మనం ఇందులో మాట్లాడుకోవడం జరిగింది. ఇంకా షో చూస్తే మనం ఇప్పుడు ఏదైతే అంశాలు మాట్లాడుకున్నామో అవన్నీ కూడా ఖచ్చితంగా ఇందులో ఉంటాయి, రాజకీయ పరమైన అంశాలు ఉంటాయి. ఒక తిరుగులేని షోగా తెలుగు ప్రజల్లో ఎప్పటికీ ఈ షో మిగిలిపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు దీపిక. రైట్ వర్మ గారు, థ్యాంక్ యూ.